హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఈ వీడియోలో 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. 2019-20 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ఎంత? 227,974.99 కోట్లు. ప్రస్తుత బడ్జెట్లోని రెవెన్యూ వ్యయం ఎంత? 180,475.94 కోట్లు. నెక్స్ట్, ప్రస్తుత బడ్జెట్లో మూలధన వ్యయం ఎంత? 32,293.39 కోట్లు. ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత? 1,778.52 కోట్లు. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ద్రవ్య లోటు సుమారు 35,260.58 కోట్లు. గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో పెరుగుదల శాతం ఎంత? 19.32%. గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత శాతం పెరిగింది? 20.01%. 2019-20 ద్రవ్యలోటు GSDPలో సుమారు ఎంత శాతం? 3.3%. 2019-20 రెవెన్యూ లోటు GSDPలో సుమారు ఎంత శాతం? 0.17%. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచి 27% మధ్యంతర వృత్తిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది? 2019 జూలై. కడప స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? 250 కోట్లు. అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? 500 కోట్లు. 2019-20 బడ్జెట్లో సాగునీటి కోసం ఎంత కేటాయించారు? 13,139.13 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువగా ఉంది? కాలువలు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? 400 కోట్లు. వైఎస్ఆర్ పింఛన్కు ఎంత కేటాయించారు? 15,746.58 కోట్లు. వైఎస్ఆర్ బీమాకు బడ్జెట్లో ఎంత కేటాయించారు? 404.02 కోట్లు. ధూపదీప నైవేద్యాలకు బడ్జెట్లో ఎంత కేటాయించారు? 234 కోట్లు. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 8,615 కోట్లు. కిడ్నీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? పలాస. 108 వాహనాల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? 143.38 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో ఎంత కేటాయించారు? 1,740 కోట్లు. జగనన్న విద్యాదీవెన పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 4,962.3 కోట్లు. అమ్మఒడి పథకానికి బడ్జెట్లో ఎంత కేటాయించారు? 6,455 కోట్లు.
ఫిషింగ్ జెట్టీలను ఎన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలని ఉద్దేశించారు? 4 జిల్లాల్లో. ఇది అండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించి ఫస్ట్ వీడియో మీకు అందిస్తున్నాను. ఇదే విధంగా మరికొన్ని క్వశ్చన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి, వాటిని కూడా తప్పక చూస్తుండండి. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.